హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అనవసరమైన వాదనలు చేయకపోవడం వల్ల మన బ్రెయిన్ ఎబిలిటీని అండ్ మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్ కెపాసిటీని పెంచుకోవచ్చంట. మనం బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు మనల్ని మనం నవ్వించడానికి ఫోర్స్ చేసుకోవడం వల్ల మనం చాలా బెటర్గా ఫీల్ అవుతామంట. ఆడవాళ్ళు మగవాళ్ళు జా లైన్ షార్ప్గా ఉన్న వాళ్ళకి బాగా అట్రాక్ట్ అవుతారంట. మనం ఎప్పుడైనా గ్రూప్ ఫోటో దిగినప్పుడు ఆ ఫోటోలు ఎవరైతే అందంగా కనబడతారో మ్యాక్సిమం వాళ్ళే పిక్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారంట. ఒక మనిషి ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్ అవుతున్నాడంటే ఆ మనిషి ఎవరినో బాగా మిస్ అవుతున్నాడని అర్థం. మన బ్రెయిన్ మన క్రష్తో మ్యాక్సిమం అబద్ధం చెప్పడానికి ఇష్టపడదంట. ఉమెన్స్ 32 ఏజ్ కల్లా ఫుల్ ఎమోషనల్ మెచ్యూర్గా తయారవుతారంట, అండ్ మెన్స్ అరౌండ్ 43 ఏజ్ కల్లా తన మెచ్యూరిటీని కోల్పోతాడంట. హ్యూమన్ బాడీ నిద్రపోయేటప్పుడు పార్షియల్గా పారాలసిస్ స్టేజ్కి వెళ్తుందంట, ఎందుకంటే మన నిద్రలో ఎలాంటి డేంజర్ థింగ్స్ చేయకుండా. మన గోల్స్ని ఇతరులతో షేర్ చేయకపోవడం వల్ల మన గోల్స్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఎక్కువ అటెన్షన్స్ అండ్ వాళ్ళ గురించి ప్రతి విషయం తెలుసుకుంటారో వాళ్ళకు బాగా అట్రాక్ట్ అవుతారంట. మనం ఒకరోజు నిద్రను అవాయిడ్ చేస్తే దాని ఇంపాక్ట్ నియర్లీ 4 డేస్ మన వర్క్ మీద ప్రభావం చూపుతుందంట. అకార్డింగ్ టు ద ఎక్స్పర్ట్స్, ఆఫ్టర్ ఏ ఇంటెన్స్ బ్రేకప్ మన ఫిజికల్ అపీరెన్స్ అండ్ మన లుక్స్ చాలా చేంజెస్ వస్తాయంట. ఒక మనిషికి అసలు డ్రీమ్సే రాకపోతే అతను పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నట్లు. ఒక స్ట్రాంగ్ హగ్ వల్ల ఉమెన్ మెన్ చాలా పీస్ఫుల్ అవుతుంది, వాళ్ళ స్ట్రెస్ లెవెల్ తగ్గి హార్ట్ యొక్క స్ట్రెంత్ కూడా పెరుగుతుందంట. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నప్పుడు ఎక్కువ కోపం చూపించిన వాటి తప్పు చేశాడని అర్థం. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని మేము అనుకుంటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.